తెలుగుకు వెలుగు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సోమవారం తిరుపతిలో ఆయన ప్రజా ఉద్యమంతోనే తెలుగుకు వెలుగు అని భాషాభిమానులు తెలుగు వైభవం అనేటువంటి పేరట తెలుగు వైభవం పేరట ఈ తెలుగుకు వెలుగు అనేటువంటి సదస్సు నిర్వహించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాతృభాషని చంపేయాలని చూస్తున్నారని, కానీ ఈ సదస్సులతో ప్రభుత్వం స్పందిస్తుందని నేను అనుకోవడం లేదని చెప్పారు. అలాగే మాతృభాషని తెలుగు భాషను చంపేయాలని చూస్తున్నారు ప్రభుత్వాన్ని కూడా చెప్పారు. తెలుగు భాష మీద అభిమానం ఉండడం మంచిదే, మాతృభాష ఎంతో మంచిది, మాతృప్రేమ ఎలాగో మాతృభాష కూడా అంత అవసరం ప్రతి ఒక్కరికి. అయితే పవన్ కళ్యాణ్ గారు గమనించాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంను మాత్రం తీసుకొచ్చారు, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు ప్రాథమిక పాఠశాల నుంచి, కానీ అక్కడ తెలుగు భాషని పూర్తిగా ఎత్తేయలేదు. తెలుగు భాష కూడా సబ్జెక్ట్ ఉంటుంది, కాకపోతే ఉన్నత చదువులు చదవాలంటే ఇంగ్లీష్ మీడియం అయితే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఇంగ్లీష్ మీడియాన్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, నేను వీధి బడిలో చదివాను, వీధి బడిలో చదివిన వాడిని ఉన్నత చదువులకి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశారు, నేను ఆ రోజు చదవలేకపోయి నేను భయపడి పారిపోయాను, అందువల్ల నేను ఉన్నత చదువు చదవలేకపోయాను, నాకు చదువు అంటే భయం వేసింది అని చెప్పి అన్నాడు. మీరే చెప్పారు, నేను వీధి బడిలో చదివాను కాబట్టి, తెలుగు మీడియంలో చదివాను కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే నాకు ఉన్నత చదువుల్లో ఇబ్బంది పడ్డాను అని. అంటే మనకు ఎప్పుడు కూడా సరే, ఇప్పుడు మేము కూడా తెలుగు మీడియంలో చదివాం డిగ్రీ వరకు, కానీ ఆ తర్వాత మేము బీఈడీ అలా చేయాలనుకున్నప్పుడు పీజీ కోర్సులు ఆ ఇంగ్లీష్ మీడియం చూసి భయపడ్డాం కొంతవరకు, ఎందుకంటే మాకు ఈ మాతృభాషలో అంత బోధన అంతా జరిగింది. కానీ సడన్గా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళేటప్పటికి ఒక భయం అనేది వచ్చింది. సో మీరు చెప్పినట్లు ఒక భాష నుంచి ఇంకొక భాషకి మారాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలుసు, కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, అలాంటి భయం అనేది లేకుండా ఉండాలంటే, ఒక అలవాటుగా వెళ్ళిపోవాలంటే మొదటి నుంచి ఒక భాషకు అలవాటు పడిపోతే ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ఉన్నత చదువుల్లో కంపల్సరీ కాబట్టి, అవసరం కాబట్టి, అది ప్రాథమిక విద్య నుంచే ఆ ఇంగ్లీష్ మీడియంకి అలవాటు పడితే ఆ సబ్జెక్టు మీద అవగాహన ఉంటే ఉన్నత చదువులు అంటే భయపడరు, ఇంకా ఈజీగా ఉంటుంది. ఉన్నత చదువులు చదవడమే కాకుండా ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా కానీ వాళ్ళు సర్వ్ చేయడానికి కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ ఫేస్ చేయడానికి చాలా ఉపయోగం ఉంటుంది. మీరు నీతి శతకాలు కానీ, వేమన శతకాలు కానీ, ఇలాంటివి మంచి సబ్జెక్టులు తెలుగులో ఉంటే బాగుంటుంది అన్నారు. అది మంచి మంచి మాట చెప్పారు. ఏదైనా సరే మనకు ఆ మాతృభాష అనేది సబ్జెక్ట్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి వాటిల్లో వేమన శతకాలు ఇలాంటివి మనకు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ నీతి అనేది తెలుస్తుంది కాబట్టి అలాంటి సలహాలు ఇచ్చి ఆ తెలుగు భాషను కూడా మరింత కూడా మనకు తెలుగు భాష కూడా మరింత విస్తృతం చేస్తే మంచిదని చెప్పండి. కానీ ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టపోతారు, ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టం జరుగుతుందని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకొక మాట చెప్పారు, మనకు సినిమా రంగంలో కళాకారులు వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్లోనే వచ్చి తెలుగు రాయడం చేతరాదు, తెలుగు మాట్లాడడం చేత కాదన్నారు. మీరే చెప్తున్నారు ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి కళాకారులకి ఇంగ్లీష్ రాయడం ఇంగ్లీష్ మాట్లాడడం చేత కాదని. ఇంతోమంది తెలుగు హీరోయిన్లు ఉన్నారు, ఎంతోమంది తెలుగు యాక్టర్లు ఉన్నారు, అయినా మీరు మాత్రం అక్కడ బాంబే నుంచి తీసుకువస్తారు హిందీ హీరోయిన్లు తీసుకువస్తారు, కొంత చీప్గా వస్తారని, కొంత మోడర్న్గా ఉంటారని చెప్పనేసి అక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకువస్తారు. మన తెలుగు హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా మీరు సినిమా రంగంలో రాణించినవరు, ఆ సినిమా రంగంలో వాళ్ళకి ప్రోత్సాహం ఎవరు, ఎంకరేజ్ ఎవరు, వాళ్ళకి అవకాశాలు ఎవరు. కానీ ఎంతోమంది మనకు టాలెంట్ ఉన్నటువంటి నటులు ఉన్నారు,
వాళ్ళందరినీ కూడా మీరు తెలుగు నటులందరినీ కూడా మన ఇండస్ట్రీలో ఎంతవరకు ఆదరిస్తున్నారో మనకు తెలుసు. ఎంతవరకు మనం తెలుగు నటుల్ని కళాకారులని ఏ విధంగా ఆదరించారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మన నటులందరినీ కూడా పక్కన పెట్టి కొంతమంది మీరు మాత్రమే మీకు ఎవరైతే వెల్ అక్కడ దాంట్లో సినీ రంగంలో ప్రముఖంగా మీరు స్థానం పొందినారో వాళ్ళు మాత్రమే ఉంటూ మిగిలిన వాళ్ళని సామాన్యమైనటువంటి నటుల్ని ఎవరిని కూడా ఆ రంగంలో రాణించుకుంటా మీరు బాంబే నుంచి లేదా పక్క రాష్ట్రాల కర్ణాటక నుంచి లేదా అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ నటులందరినీ కూడా తీసుకొచ్చి మన నటుల్ని మీరు ఏ విధంగా అవమానపరుస్తున్నారో మన నటుల్ని మీరు ఆ నటనని ఆ యొక్క కళాత్మకతని ఏ విధంగా వాళ్ళని వాళ్ళ యొక్క టాలెంట్ని ఏ విధంగా మీరు అణగదక్కుతున్నారో చూస్తూనే ఉన్నా ప్రత్యక్షంగా. అలాగే పొట్టి శ్రీరాములు గారిని అవమానిస్తున్నారని చెప్పారు. పొట్టి శ్రీరాములకి అవమానించడానికి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి ఏమైనా సంబంధం ఉందా? పొట్టి శ్రీరాములని ఆ తెలుగు ఆయన భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఆ భాషా ప్రాతిపదికన ఏదైతే రాష్ట్రాలను ఏర్పాటు చేశారో ఆ రాష్ట్రాలను విడగొట్టినప్పుడు మాత్రం వీళ్ళందరూ మాట్లాడలేదు. ఆ రోజు మన భాషనే రెండు ముక్కలు చేశారు, మన తెలుగు ప్రజలు విడగొట్టారు. అది అలాంటి సంఘటనని అది పొట్టి శ్రీరాములు గారికి అవమానం. అలాంటిది ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ని కానీ తీసేస్తేను తెలుగే లేకుండా చేస్తేను ఖచ్చితంగా కూడా తప్పు పట్టాల్సిందే. కానీ తెలుగు అనేది కంపల్సరీగా ఉంది. ఏదైతే మ్యాథ్స్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిని కంపల్సరీగా ఇంగ్లీష్లో ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది ఆ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అంతేగాని తెలుగు మీడియాన్ని తెలుగు సబ్జెక్ట్ని ఎత్తిలేదు. తెలుగు అనేది కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే ఆ తెలుగుని ఇంకొంచెం వాళ్ళ ఉన్నటువంటి విద్యార్థులకి తెలుగు మీద ఇంకొంచెం ఎక్కువ సబ్జెక్ట్స్ ఏదైనా పెట్టమని లేదా ఏ సబ్జెక్ట్స్ ఉంటే బాగుంటుందని ఇలాంటి సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా కూడా మనం అందరూ కూడా స్వాగతించాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా మన మాతృభాషని కాపాడుకోవాల్సినటువంటి కావాల్సిందే. కానీ అలాగని చెప్పి మనకి ఇంగ్లీష్ వద్దు అనుకుంటే ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లేకుంటే ఏమున్నాయండి? ఈరోజు మనకి ఏదైనా సరే ఏ ఆర్డర్ పాస్ చేసినా ఏ జడ్జిమెంట్ ఇచ్చినా ఏ జీవో ఇచ్చినా మొత్తం ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ వద్దంటే ఇలా కంపల్సరీగా మనకి ఇంగ్లీష్ కావాల్సిందే. కాబట్టి మనకు రెండు భాషలు మనకు అవసరమే. మనకు రెండు కళ్ళు ఎలా అవసరమో అలాగే తెలుగు ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా మనం ఉండాల్సిందే.